సో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రస్తుతం పటంచర్లోని హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. అయితే రచనారెడ్డి, 25 సంవత్సరాల రచనారెడ్డి ఇప్పుడు ప్రస్తుతం పీజీ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే, తను ఒక మత్తు ఇంజెక్షన్ తీసుకొని ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పోలీసులకి అక్కడి స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అయితే ఇక్కడికి తరలించారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే తీసుకెళ్తున్న మధ్యలోనే చనిపోయింది. అయితే అసలు ఎందుకు చనిపోయింది అనే దానికి వస్తే, అసలు అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో తన పెళ్ళి ఉంది అని చెప్పేసి ఒక వైపు వినిపిస్తుంది, మరి పెళ్ళి ఇష్టం లేదా అనేది అది తెలీదు. అలాగే ఏమైనా ప్రేమ వివాహారం ఉందా అనేసి అనుకుంటే అది కూడా లేదు అనేది తెలుస్తుంది. వాళ్ళ పేరెంట్స్తో కూడా, వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. మనం ఆల్రెడీ వెళ్ళి కలిసేసి వచ్చాము. అయితే నెక్స్ట్ ఏంటి, మరి ఏజ్ హెచ్ఐజీ దగ్గర వాళ్ళ నివాసం, మరి వాళ్ళ సొంత గృహము, మరి వరంగల్ జిల్లాకు చెందిన వీళ్ళు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది. మరి ఇక్కడ నుంచి వాళ్ళ బ్రదర్ కూడా డాక్టరే. సో వీళ్ళిద్దరూ డాక్టర్సే, మంచి చదువుల్లో అన్నిట్లో వీళ్ళు మొదటి స్థానంలోనే ఉన్నారని తెలిసింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడే పోస్ట్ మార్టం జరిగి ఇంటికి తీసుకెళ్లారు. మరి ఇక్కడ పోస్ట్ మార్టంలో కూడా తను సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకుందా లేకపోతే మరి వేరే వాళ్ళు ఇచ్చారా అనేది తెలియదు, కానీ ఇంజెక్షన్ అయితే వెళ్ళింది బాడీలోకి. దాని తర్వాతనే అక్కడ ఓఆర్ఆర్ దగ్గర అపస్మారక స్థితిలో ఉండడం జరిగింది, అది మనం అందరం చూసింది. సో ఏం జరిగింది అనేది ఇంకా తేలాల్సి ఉంది. అంటే పోలీసులు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారానే జరిగింది కానీ ఇంకా ఎలా జరిగింది అనేది విచారణ తర్వాత తెలుపుతాము అని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది, మరి ఎలాంటి వివరాలు వస్తాయి అనేది ముందు మనకు తెలియాల్సి ఉంది. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హెచ్ఐజీ ఏరియాలో ఉన్నాము, బిహెచ్ఎల్లో దగ్గరలోని హెచ్ఐజీలో ఉన్నాము. అంటే వీళ్ళ పేరెంట్స్ ఇక్కడ, రచనారెడ్డి పేరెంట్స్ ఇక్కడే నివసిస్తున్నారని సమాచారం. అంటే ఇప్పుడు తనని కూడా ఇటే తీసుకొచ్చారు. సో ఏదైనప్పటికీ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇది తీరని శోకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేతికొచ్చిన బిడ్డ ఇంత ఇలా సూసైడ్ చేసుకుంటుంది అని అనుకోలేరు. కానీ ఏమో ఇది సూసైడా లేదా మర్డరా అనేది ఇంకా క్లియర్ కాలేదు. ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకుంది అనేసి చెప్తున్నారు పోస్ట్ మార్టంలో. మరి ఇంజెక్షన్ తీసుకుందా తను లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా పడని వాళ్ళు ఇచ్చారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. మనకు పోలీసులు కానీ ఇతర పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం కూడా మనకు చెప్పింది ఏంటంటే, ఇంజెక్షన్ తీసుకున్నట్టయితే ఉంది, కానీ అది ఎవరు తనంతట తాను తీసుకుందా, మరి ఎవరు తీసుకున్నాను అనేది ఇంకా ఒక 2 రోజుల్లో మనకు పూర్తి రిపోర్ట్స్ వస్తాయి. అలాగే విచారణ కూడా జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత తెలుస్తుంది అనేది అంటున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనము ముందు చూడాల్సిందే. విచారణ తర్వాత పోలీసులు ఏం చెప్తారు అనేది మనం వేచి చూద్దాం.